ఫ్యాన్స్ షో, బెనిఫిట్ షోల పేరుతో మేకర్స్, ఆయా నిర్వాహకులు అభిమానుల క్రేజ్ని క్యాచ్ చేసుకుంటున్నారా? ప్రీమియర్స్తో జేబులు నింపుకుంటున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. అగ్ర హీరోల సినిమాలంటే మిడ్ నైట్ ఫ్యాన్ షో, బెనిఫిట్ షోలు వేయడం అనేది చాలా కాలంగా ఉన్న పద్ధతి. తమ అభిమాన హీరో సినిమాను ముందుగా చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దానికోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు బెనిఫిట్ షో నిర్వాహకులు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అభిమానులు విపరీతమైన ఎగ్జైట్మెంట్తో సినిమా చూడటానికి సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్ క్రేజ్ను పట్టి మెయిన్ సిటీల్లో అభిమానుల కోసం బెనిఫిట్ షోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే ఒకప్పుడు వీటికి రీజనబుల్ రేట్ ఉండేది. ఇప్పుడు ఆ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు అగ్రతారలు, భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వం కూడా అదనపు షోలు, టికెట్ రేట్ పెంచడం లాంటి వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇది పరిమిత రోజుల వరకే. ప్రభుత్వం జీవో ప్రకారం టికెట్ రేటుపై 100 రూపాయలు పెంపునకు అనుమతి ఉంటుంది. అయితే ఫ్యాన్స్ పేరుతో ఏర్పాటు చేసే బెనిఫిట్ షోల రేట్లకు రెక్కలు వచ్చినట్లుగా వ్యవహారం ఉంది. గురువారం అర్ధరాత్రి దేవరా బెనిఫిట్ షోలను ఏర్పాటు చేశారు మేకర్స్. మిడ్ నైట్ షో 1 గంటకు ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్లో మొత్తం మీద 20కి పైగా థియేటర్స్లో మిడ్ నైట్ షోలు ప్లాన్ చేశారు. అయితే వీటిని ఆన్లైన్ బుకింగ్స్ పెట్టకుండానే డైరెక్ట్గా టికెట్లను అమ్ముతున్నారు. దీని వెనక చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులతో పాటు ఓ ఛానల్లో పనిచేసే ఎంటర్టైన్మెంట్ హెడ్, మరికొందరు పీఆర్ఓలు గ్రూప్గా కలిసి సెలెక్టివ్ థియేటర్స్లో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు. క్రేజీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు విడుదల సమయంలో ఫ్యాన్స్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారీ మూవీ టికెట్ మాఫియా ముఠాలు. దేవరా సినిమా బెనిఫిట్ షో చూడాలంటే అక్షరాల 2000 చెల్లించాల్సిందే. మామూలుగా మల్టీప్లెక్స్ థియేటర్స్లో సినిమా టికెట్ ధర హైక్లాస్ అయితే 500 ఉంటుంది. కానీ బెనిఫిట్ షో ధర ఆకాశాన్ని అందుకున్నట్లు 2000 పలుకుతోంది. ఏఎంబీలో ఒక్కో స్క్రీన్ సీటింగ్ కెపాసిటీ 300 వరకు ఉంటుంది. అంటే ఒక్క షోకి వసూలు చేసే మొత్తం 600,000 రూపాయలు. బెనిఫిట్ షోకి ప్రత్యేకంగా కట్టాల్సిన ట్యాక్స్ ఏమీ ఉండదు. షో నిర్వాహకులు హోల్ థియేటర్ బుక్ చేసుకుంటారు, అది కూడా ట్యాక్స్తో కలిపే. ఇందులో ఖర్చులు పోగా దాదాపు సగానికి సగం తమ జేబులో వేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదొక దందాగా మారింది. అభిమానులు ఆ సమయంలో ఇవేమీ పట్టించుకోరు. సినిమా చూసొచ్చాక టికెట్ రూపంలో మన జేబుకు ఇంత చిల్లు పడిందా అని వాపోతుంటారు.